विशाखा जिला अनकापुर जगह परिवर्तन कार्यक्रम में पागन एपी डीसीपी गौतम सवांग विशाख नगर विस्तार जिला कलेक्टर कार्यालय में आया शाखा समन्वय कमिटी सवेश में एपी सीएम समीर शर्मा विशाखा उद्रिक्त दारती मंत्री पर्यटन स्टील प्लांट प्राइवेटीकरण को व्यतिरेक प्रभु अतिथि गृह अखिल पक्ष कार्मिक प्रजा संघ नि बैठक अशोक बाबू अंद्रबाबुन मध्यान परामर्शार अशोक बाबू अड़ी के विवरा आय वैसी सरकार पैन सीएम जगन पैन निपल चार सीआईडी अति प्रवर्चार मंपार अशोक बाबू पै कक्ष कटी आरोप टीडीपी श्रेणु बाधपड़न रेप वैसी बाधपड़ता रेपन मरवराद हेच्चार नाग वेल मंदिर मुग्गर मजी मंत्री आरूरी एमएलए बीटेक रवि वा व्यक्त निजर्ग इनारज अरेस्टार బెయిల్ రానేకుండా చేయాలని లేదంటే 41A నోటీస్ అవాయిడ్ చేయాలని ఇష్టప్రకారం మీరు తయారవుతారా నిన్నంతా మీరు చూశారు 17:18 గంటల అయింది అరెస్ట్ చేసి తీసుకుపోయి అక్కడి నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఏ క్వశ్చన్స్ అడిగారు మీరు ఆ సర్టిఫికెట్ కాకుండా అక్కడ వెళ్ళి అడుగుతారా ఎన్జీఓ స్ట్రైక్ మీరున్నారా మీరే చేపిస్తున్నారా अंटे एस तेलुगुदेशं पार्टी एक् अन्यायम जरिए उठा वाला अंडगा उठा एनजीओ का ऊर्जा जगना प्रजा व्यतिरेक कार्यक्रम वाल अंडगा उठा वाल तोड़गा उठा नी गुंडे तरबोता तमाशाड़ो मोटमोदारी मुख्यमंत्री अने ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర పోలీస్ ఎస్ఈబి సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. అనకాపల్లిలో పరివర్తన కార్యక్రమంలో భాగంగా యాడాదిగా పట్టుకున్న గంజాయిని రక్తం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా ఉందన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్మూలించడంలో పోలీస్ విభాగాలు విశేష కృషి చేస్తున్నాయని కొనియాడారు. आंध्र ओरिस्सा बॉर्डर प्राथमिक कल्टिवेट हार्वेस्ट गांजा बैठक इन चूस्ते ओरिस्सा 23 डिस्ट्रिक्ट्स नगर में जरगन प्रेसिडेंट फ्लीट रिव्यू मिलान 2022 एर्पाटल वेगवंत जरूरत जिला कलेक्टर डॉक्टर मल्लिकार्जुन राष्ट्र प्रभुत्व प्रधान कार्यदर्शी डॉक्टर समीर शर्मा तूर्प नाविकाथल अधिपति वैस अडमिरल दास गुप्ता नगर पुलिस कमीशनर इतर उन्नताधिकारों कलेक्टर समन्वय कमिटी सवेश समन्वय कमिटी सवेश चर्चा अंशाल कलेक्टर मीडिया को सवेश प्रेसिडेंट फ्लीट रिव्यू मिलान 2022 विजयवंत कावान चर्यल चर्चा सो ఈ సందర్భంగా మనకి సుమారుగా ఆల్మోస్ట్ మోర్ దన్ 15 కిలోమీటర్ స్ట్రెచ్ లో చాలా డెవలప్మెంట్ వర్క్స్ గాని బ్యూటిఫికేషన్ వర్క్స్ గాని రిపేర్స్ గాని అలాగే మనకి గ్రీన్ అంటే ల్యాండ్‌స్కేపింగ్ వర్క్ గాని ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. దెన్ దీంతో పాటు మనకి మిలాన్ కూడా ఒక పెద్ద ఈవెంట్. మిలాన్ అనేది మనకి ఈ మంత్ 25th నుంచి ఫిబ్రవరి 4th మార్చ్ 4th వరకు కూడా జరుగుతా ఉంది. అందులో మనకి
26th ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద 365 జెండాలతో 365 మంది కార్మికులతో దీక్ష చేపట్టారు. కార్మికుల దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో తీర్మానం చేసిందని చెప్పారు. కార్మికుల ఉద్యమానికి వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఉద్యమాలతో సాధించుకున్న ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ చూడడం దారుణమన్నారు. రైతుల విషయంలో దిగివచ్చిన కేంద్రం స్టీల్ ప్రైవేటీకరణ అంశం విరమించుకునే వరకు పోరాటం ఆగదన్నారు. విశాఖను కేంద్ర మంత్రి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. భారత గ్రామీణ అభివృద్ధి మరియు ఉక్కు శాఖ సహాయక మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖ పర్యటన వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, జేఏసీ నేతలు ప్రభుత్వ అతిథి గృహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిశ్రమను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముప్పై రెండు మంది ప్రాణత్యాగం, 22,000 ఎకరాల భూముల్ని 64 గ్రామాల ప్రజలు, 16,500 మంది రైతులు త్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు దానం చేశారు. 64 మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీకు అమ్మే హక్కు ఎవడిచ్చారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే మీకు ఏమాత్రం సిగ్గు, లజ్జ, మర్యాద, మానం ఉన్నా సరే ఖచ్చితంగా మీరు వెంటనే విశాఖపట్నం వెలకపోవాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు కె శ్రీనివాస్, పి తేజేశ్వరరావు హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మరాదని, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, ప్రభుత్వం సొంత గనులు కేటాయించకపోవడంతో స్టీల్ ప్లాంట్ ముడి ఖనిజాన్ని మార్కెట్లో కొనడం వలన సంస్థలపై సాలిన 3,000 కోట్లు అదనపు భారం పడుతుందని, తక్షణమే సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా అన్ని ప్రాంతాల్లో కూడా మద్దతు ఈ రోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకపోవడం వల్ల ఏడాదికి సుమారు 3,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ ముడి ఇరుము కొనడానికనే సరిపోతుంది. సొంత గనులు కేటాయించాలని కోరుతున్నప్పుడు కూడా కేటాయించలేదు. అయినప్పుడు కూడా ఈ 9 నెలల కాలంలో 700 కోట్లు నికర లాభం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నందనం వద్ద పోలీసులు వాహనం తనిఖీలు చేపట్టిన సమయంలో ఓ లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. లారీలోని 7,500 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రఘురామయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. సత్తివేడు సీఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఎంతటి వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పమని తెలిపారు. నందనం వద్ద ఏపీ 03TB2444 అనే లారీ ఇల్లీగల్ గా పీడిఎస్ రైస్ చెన్నైకి తరలిస్తూ ఉంటే ఆ వెహికల్ ఆపడం, అదేవిధంగా ఆ వెహికల్ నుంచి ఇద్దరు పారిపోవడం, అదేవిధంగా ఆ వెహికల్లో రఘురామయ్య అనే అతన్ని పట్టుకొని అక్కడ మీడియేటర్ నామా రాయడం జరిగింది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం మాధవరం గ్రామ సమీపంలోని మూకల కొట్టారు అడవిలో గున్న ఏనుగు మృతి చెందింది. మాధవరం గ్రామం నుండి కంపెనీకి పోవు రహదారిలో మూకల కొట్టారులో రాత్రి సుమారు 1 గంట సమయంలో ఏనుగు కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో కరెంటు స్తంభం రెండుగా విరిగి విద్యుత్ లైను ఏనుగులపై పడడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చిత్తూరు జిల్లా సత్తివేటలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో యాప్స్ సెక్రటరీ కేపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుత్తూరు డివిజన్ అసోసియేషన్ మొదటి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా డివిజన్ సంబంధించి 18 ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యాప్స్ ప్రెసిడెంట్ పిఆర్ మురళి మాట్లాడుతూ సమావేశంలో ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర ఒక 15 మంది కరస్పాండెంట్ ఈ రోజు కలవడం జరిగింది. ఈ యొక్క నెక్స్ట్ జరగబోయే అడ్మిషన్స్ గురించి కానీ, నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏ బుక్స్ యూజ్ చేయాలి, ప్రైవేట్ బుక్స్ వాడాలనా గవర్నమెంట్ బుక్స్ వాడాలనా, సో ఈ అంశం పైన ఇక్కడ డిస్కషన్ ఈ రోజు జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ యొక్క కోవిడ్ వల్ల మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ముందుకెళ్లేదానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అని డిస్కస్ చేయడానికి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణ సమీపంలో తడా మండలం అక్కంపేట గ్రామం గ్రద్దగుంట పంచాయతీలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున ధన వస్తు రూపేణ సుమారు 2 లక్షల రూపాయల చోరీ జరిగింది. దుండగులు ఆలయ పరిధిలో మద్యం సేవించి పట్టు చీరలు హిందీలో నగదు అపహరించినట్లు తెలుస్తోంది. ఆలయ పూజారి దీక్షితులు మాట్లాడుతూ గత రాత్రి 7:30 సమయంలో నిత్య పూజలు దీపారాధన జరుపుకొని ఆలయానికి తాళం వేయడం జరిగిందని, మరలా ఉదయం 5:30 సమయంలో యథావిధిగా పూజ కోసం దేవస్థానంకి రాగా చోరీకి గురైనట్లు గమనించి వెంటనే ఎస్ఐకి సమాచారం అందించామన్నారు. ఉదయం 5:30 యథావిధిగా పూజకై నేను తలుపు తీయడానికి వస్తే ఇక్కడ తలుపులన్నీ పగలగొట్టడం ఉంచడం గమనించాను. వెంటనే అప్రమత్తమై ఏవే పోయాయంటే స్వామివారి కిరీటాలు, 3 కిరీటాలు, అలాగే స్వామివారి గుండి, స్వామివారి ఆభరణాలు, అమ్మవారి మంగళసూత్రము మొదలగు అన్ని దుండగులు అపహరణ చేశారు. ఈ కార్యక్రమం ఈ యొక్క విషయాలన్నీ మన స్థానిక ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క చోరీ జరిగినటువంటి వస్తువులు వాల్యుయేషన్ దాదాపు 2 కిరీటాలు అన్ని కలిపి 2 లక్షల రూపాయల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నాం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి మండలం అలమిలి గ్రామ పంచాయతీ పరిధిలోని కనుమరాయ కొండలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పూర్వవైభవం తీసుకుని రావడానికి హిందూ సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్న విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొనడం భగవత్ సంకల్పమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వెంకటగిరి, శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేవస్థానంలో జరిగిన విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ది కోసం స్థానిక భక్తులు నిధుల సేకరణతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం మరియు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట ప్రభుత్వ నిధులతో ఈ పుణ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా వెలసిల్లేలా అభివృద్ది చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అందరు అంచనాలు వేసి ఆ మూల విరాట్ తోటి ఉన్నటువంటి యంత్రం పురాతనంగా ఇప్పుడు రాగి రేకుల మీద చెక్కేటువంటి యంత్రాలు, ఆ కాలంలో రాతి మీదనే యంత్రాన్ని చెక్కి ఆ రాయిని ప్రతిష్ఠించిన పరిస్థితి, ఇవాళ అవన్నీ సేకరించి తిరిగి ఈ ఆలయానికి పూర్వ ప్రతిష్టను తీసుకురావడానికి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందల నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ తెలుగుదేశం అధ్యకుడు డాక్టర్ మౌలాలి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బొంతల పుల్లారావు, చలువాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్ 53వ డివిజన్ హనుమంతరాయి చేపల మార్కెట్ వద్ద షాదీఖానా ప్రాంగణంలో ఉన్న సచివాలయం ఎదుట చెత్త పనులు తీసేయాలని, 196 జీవోని రద్దు చేయాలని చేపల మార్కెట్ చైర్మన్ సలీం, 53వ డివిజన్ సిపిఐ ఇన్ఛార్జ్ కొట్టు రమణారావులను ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ నగర కార్యదర్శి ధోనేపూడి శంకర్ సిపిఐ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధోనిపూడి శంకర్, కొట్టు రమణారావు మాట్లాడుతూ వ్యాపారస్తులకు భారంగా ఉన్న 196 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఏ మార్కెట్లో కూడా లేని ఈ చెత్త పన్నులను చేపల మార్కెట్ వ్యాపారులపై వేయటం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికే భారాలు కరోనా మధ్యకాలంలో ఇప్పుడు కూడా కోలుకుంటున్న టైంలో వ్యాపారాలు లేక
మొన్నటిదాకా వర్షాలు ఇలాంటి ఇబ్బందులతో ఉన్న అన్ని రకాల ఇక్కడ వ్యాపారస్తుల మీద ఈ అదనపు భారం మోపి చాలా దౌర్జన్యంగా కార్పొరేషన్ అధికారులు చాలా దౌర్జన్యంగా నిన్న ఆదివారం వచ్చి వాళ్ళ దగ్గర మీరు కట్టకపోతే మీకు చెత్త ఎత్తాము మీకు ఫైన్ వేస్తామని చెప్పి బయటంతులు చేసి కొంతమంది దగ్గర బెదిరించి కొంతమంది డబ్బులు వసూలు చేశారు. 4000 ఒక మనిషి దగ్గర అయితే 4800 వసూలు చేశారు. అలాగా 600 రూపాయలు చొప్పున 400 రూపాయలు చొప్పున మొత్తం బయటంతులు చేసి కొంతమంది వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళని తరఫున ఇప్పటికైనా సరే ఈ మార్కెటే కాదు ఇంకా ఉన్న హనుమంతవాడి ఫిష్ మార్కెటే కాకుండా జంది దశ మార్కెట్ ఇంకా మొత్తం విజయవాడలో ఉన్న ఎన్ని మార్కెట్లు అయితే ఉన్నాయో అన్ని మార్కెట్లో కూడా ఇప్పటి వరకు పైసా వసూలు చేయాల. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. తర్లపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు మరియు మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ చైర్మన్ కందుల నారాయణ రెడ్డి, జేఏసీ వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథ్, కన్వీనర్ ఎస్కే సైదా, జేఏసీ ట్రెజరర్ పక్కలగడ్డ మల్లికార్జున్, జేఏసీ సభ్యులు అంటే నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎన్నో రకాలుగా సమస్యలు ఈ ప్రత్యేక ప్రాంత ప్రజలు ఎదుర్కొంటూ ఎన్నో పుదూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఎన్నో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర ఫలాలను అనుభవించగలుగుతున్నామని నాబార్డు డీడీఎం మిలింద్ చౌసాల్కర్ పేర్కొన్నారు. దేశాభివృద్దిలో నాబార్డు కీలక పాత్ర పోషించిందని అన్నారు. శ్రీకాకుళం బెజ్జిపురం యూత్ క్లబ్ శిక్షణ కేంద్రంలో 75 ఏళ్ల ఆజాదికా అమృత్ ఉత్సవం నాబార్డు పాత్రపై వివిధ ఎన్జీఓలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీడీఎం మాట్లాడుతూ 75 ఏళ్ల ఆజాదికా అమృత మహోత్సవాలను దేశం సగర్వంగా సంతోషంగా జరుపుకుంటుందన్నారు. ఈ 75 సంవత్సరాలకు చెందిన అభివృద్ది 40 సంవత్సరాలు నాబార్డు చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. భారతదేశం మీద నడుస్తున్నాయి ప్రోగ్రామ్స్, దాంట్లో భాగంగా నాబార్డు అనేది ఒక జాతీయ సంస్థ కాబట్టి జాతీయ గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు కాబట్టి వీటిని సంబంధించి చేయాల్సిన కార్యక్రమాలు జరుపుకున్న కార్యక్రమాలు ఒకసారి మరొకసారి దాన్ని రీక్యాప్ చేసుకుని అవగాహన చేసి మనం ఎక్కడ ఉన్నామో ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలి. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం 15,000 పెంచాలని, ఎన్సీడీపీ సర్వే ఆశాలతో చేయించరాదని, కోవిడ్ కాలంలో మరణించిన ఆశాల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 22న జిల్లా కలెక్టరేట్ జయప్రదం చేయాలని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి భాగ్యలక్ష్మి, కె నాగమణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సీఐటియు ఇందిరానగర్ కాలనీలో కార్యాలయంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కమిటీ సమావేశం పి భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మన జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్క ఆశా వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. అదే విధంగా మనం మార్చి 7-8 తేదీల్లో జరిగే విజయవాడ చల విజయవాడ ప్రోగ్రామ్ కూడా అందరూ కూడా తెరిగి రావాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం
విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి హేమచంద్ర మరియు ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు లక్ష తులసి అర్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు సామూహికంగా లక్ష తులసి అర్చన చేసే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ దేవస్థానంలో అనాదిగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని అలగనాథస్వామి దేవస్థానం ప్రాకారంలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి ప్రతి భీష్మ ఏకాదశికి తులసి లక్షార్చన మరియు పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా గ్రామస్తులందరూ ఉభయకర్తలు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క విశేషమైన తొలి భీష్మ ఏకాదశిని నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో శ్రీ తిరుదండి చిన్నజీఆర్ స్వామి నెలకొల్పిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని మరియు భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ద ఆలయ నమూనాలను విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, చీపురపల్లి జడ్పీటీసీ సభ్యులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, రవీంద్ర, రామలింగాపురం సొసైటీ అధ్యకుడు రేవళ్ల సత్యబాబు, నీలకంఠేశ్వర స్వామి, దేవస్థానం డైరెక్టర్ ప్రభాత్ కుమార్, శివ తదితరులు సందర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో సినిమా పరిశ్రమకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పడం స్వాగతిస్తున్నామని విశాఖ సినీ డిస్ట్రిబ్యూటర్లు వంశీ కిషోర్, సురేష్, వేగి వీర్రాజు, జగదంబ జగదీష్లు తెలిపారు. జగదంబ థియేటర్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖలో సినిమాలు తీయటం వలన పర్యాటక రంగం, హోటల్స్, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని విధాల అభివృద్ది చెందుతాయని అన్నారు. సినిమాల చిత్రీకరణకు విశాఖ ఎంతో అనుకూలమైన ప్రదేశం అన్నారు. గతంలో విశాఖలో నిర్మించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. విశాఖలో సినిమా పరిశ్రమకు తగినంత ప్రోత్సాహకాలు ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో రానున్న రోజుల్లో విశాఖలో సినీ పరిశ్రమ మరింత అభివృద్ది చెందుతుందని చెప్పారు. విశాఖపట్నాన్ని ఒక సినిమా హబ్ గా తయారు చేయడానికి, ఇక్కడ స్టూడియోస్ కట్టుకోవడానికి మరియు ఇంకా స్టూడియోస్ సినిమా షూటింగ్ సంబంధించి అన్ని వసతులు సదుపాయాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. దాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం. విశాఖపట్నం అనేది 9th రిచెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఒక పక్క కొండలు, ఒక పక్క అవుటర్ హార్బరు, ఒక పక్క బీచు. సో ఇక్కడ షూటింగ్స్ తీస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ షూటింగ్స్ మూలాన ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే ఇక్కడ టూరిజం పెరుగుతుంది. సో అక్కడ నుంచి విశాఖపట్నం సిటీ ఆ 9th ప్లేస్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది, ఇంకా మంచి ఇదిలో ఉంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే పోరం మనకి అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగాన్ని కూడా రాష్ట ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని క్రెడాయిల్ అధ్యకుడు కేఎస్ఆర్కే రాజు కోరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగం కూడా ఒడిదుడుకలకు లోనైందన్నారు. సిమెంట్, ఐరన్, ఇసుక రేట్లు పెరగడం వలన నిర్మాణ రంగంపై ప్రభావం పడిందని తెలిపారు. నిర్మాణ సామాగ్రి రేట్లు పెరుగుదల ప్రభావం బిల్డర్లపైన పడిందన్నారు. ప్లాన్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ ప్లాట్ఫామ్ పొందాలని ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి సడన్ గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చూసినట్టు హైదరాబాద్ రోడ్డు సారి పెట్టుకున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో దృష్టి సారించి ఒకవేళ కనుక రేట్లు పెంచినా, ల్యాండ్ కాస్ట్ పెంచినా కూడా మేము గతంలో ఎప్పటి నుంచి చెప్తున్నాం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏదైతే ఉందో 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటే దాన్ని 13% రిక్వెస్ట్ చేస్తున్నాం. దానిలో రెండు రకాలైన బెనిఫిట్స్, ముందుగా కన్సూమర్స్ కొనుక్కోవడానికి ఎక్కువగా ముందుకు వస్తారు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువ అవుతున్నాయి కాబట్టి తక్కువే కాబట్టి తప్పడం ముందుకు వస్తారు ఒకటి. రెండోది సెకండ్ అంటే లైక్ ఫస్ట్లో మనకి బయట అమౌంట్, సెకండ్ అమౌంట్ ఇలాంటివన్నీ లేకుండా ఇబ్బందులు లేకుండా అందరూ కూడా 100% బయట కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నగరంలో జరిగాయి. కార్మికుల హక్కులు, సమస్యల సాధనే ధ్యేయంగా పుట్టుకొచ్చిన యూనియన్ పూర్తి చేసుకున్న 70 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలను కొనియాడుతూ నగరంలో యూనియన్ నాయకులు వేడుకలు నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన యూనియన్ నాయకులకు నివాళులర్పించారు. మరి విజయవాడలో థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలని సహితం పణంగా పెట్టడానికి సిద్ధమై యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని, నాటి కాలంలో ఉన్నటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, ప్రముఖ న్యాయవాది శ్రీ బుద్ధిరాజు శ్రీశైల మల్లికార్జునరావు గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క 1104 యూనియన్ ఆవిర్భవించి
ఇంతింతై వడడింతై అన్నట్లుగా 72 సంవత్సరాల పాటు అజేయంగా విజయయాత్ర కొనసాగించినటువంటి సందర్భం. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడిమిల్లి మండలంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ B42 బెటాలియన్ డిఎస్పీ సురేష్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారేడిమిల్లి సిఐ అల్లంకి శ్రీనివాసరావు, ఎస్ఐ రాము, గుడ్డేడు ఎస్ఐ, జ్వాల సాగర్, జడ్పీటీసీ బాలాజీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇది 2 డేస్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసినటువంటిదే, మన యూత్ తప్పుదోర పట్టకుండా వాళ్ళు సక్రమంగా ఒక అంటే ఒక డిసిప్లినరీ పద్ధతిని నేర్పించాలన్న ముఖ్య ఉద్దేశం, మా ద్వారా వాళ్ళకి నేర్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. హరే కృష్ణ మెమోంటో సంస్థకు పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణరావు స్థలాన్ని కేటాయించడం పట్ల నగర మేయర్ గొలగానిహరి వెంకట కుమారి హర్షం వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ హరే కృష్ణ మెమోంటో చేస్తున్న ఆధ్యాత్మిక సేవలతో పాటు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. తాను కూడా గతంలో హరే కృష్ణ మెమోంటోలతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలియజేశారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు కూర్చొని ఉండడానికి కూడా ఈరోజు అక్కడ అంత పెద్ద ప్లేస్ ఉండడం, అందరికి యూజ్ అయ్యే విధంగా అక్కడ ఒక పార్క్ చేసుకునే సౌలభ్యం, వాళ్ళందరికీ ఒక ఆధ్యాత్మికంగా ఉండే విధంగా అక్కడ ప్లేస్ ఇవ్వడం, దాన్ని డెవలప్మెంట్ చేసే దీంట్లో నేను సందర్భంగా ఒక ఫ్రీ పోలీస్ ఎడ్యుకేషన్ స్టాలిట్ అని చెప్పి ఒక స్వచ్ఛంద స్థాపించింది. దాంతో వచ్చిన అవకాశాన్ని ఈ విక్రాంతి తెచ్చిపెట్టుకుంది. ముఖ్య అంశాలు మరొకసారి. ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు కోరికను మండిపడిన చంద్రబాబు ఈ వారం టీడీపీ శ్రేణులు బాధపడినట్లే రేపు వైసీపీ వాళ్ళు కూడా బాధపడతారని వ్యాఖ్య. బయట పై ఇంటికి వచ్చిన అశోక్ బాబును పరామర్శించిన టీడీపీ అధినేత దేశంలోనే తొలిసారిగా 2 లక్షల కిలోల గంజాయిని తగలబెట్టిన ఏపీ పోలీసులు. విశాఖ జిల్లా అనకాపురిలో జరిగిన పరివర్తన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. విశాఖ నగరం విస్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయా శాఖల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఏపీ సీఎం సమీర్ శర్మ. జరుగుతున్న ఉద్యమానికి అలాగే పూర్తి స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద 361 కార్మికులపై దీక్ష. విశాఖలో ఉద్రిక్తతకు దారితీసిన కేంద్ర మంత్రి పర్యటన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ అతిథి గృహం వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.